అజియోలో కూడా మనకి చాలా చాలా డిస్కౌంట్స్ వస్తాయని తెలుసు కదా, బట్ మింత్రాలో కూడా అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్లో ఉంటాయా? అవి ఆఫర్స్లో కాకుండా నార్మల్గా వస్తాయా? బట్ సేల్లో ఉన్నప్పుడే ఆఫర్స్ ఉంటాయా, లేదంటే నార్మల్గా కూడా ఆఫర్స్ ఉంటాయా? హే గాయస్, వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ శృతి, యు ఆర్ లుకింగ్ మీ ఆన్ టింటెడ్ ఇండియన్ గర్ల్. ఈ రోజు వీడియో వచ్చేసి యాజ్ యూ కెన్ సీ ఇన్ ద టైటిల్ అండ్ థమ్ నెయిల్, మింత్రా కుర్తీ హాల్ అండర్ 359 రూపీస్. యూజువల్ గా అజియో ఒక్క దాంట్లోనే సూపర్ డిస్కౌంట్ సేల్స్ ఉంటాయి అని అనుకుంటాం కదా, మింత్రాలో కూడా చాలా చాలా హ్యూజ్ డిస్కౌంట్స్ ఉంటాయి. అండ్ నాకైతే పర్సనల్ గా చాలా చాలా నచ్చిన కుర్తీస్ తీసుకున్నా. సో అవి 3 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. యాక్చువల్లీ ఫస్ట్ పార్ట్ వచ్చేసి అండర్ 359 రూపీస్. సో 359 రూపీస్ లో అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్ లో ఎలా ఉంటాయి, కుర్తీస్ ఎలా ఉన్నాయి, వాటి క్వాలిటీ ఎలా ఉంది. లాస్ట్ టైం నేను అజియో హాల్ చేశాను, దట్ గాట్ ఎ హ్యూజ్ రెస్పాన్స్. అందులో నేను కొన్ని బయటకు వేసుకునేటట్టు కొన్ని ఆఫీస్ వేర్ లాగా ఉన్నాయి, బట్ ఈసారి నేను తీసుకున్నవి ఏంటి, అవి ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది ఫర్దర్గా ఈ వీడియోలో చూపిస్తాను. సో లాస్ట్ అజియో హాల్ చేసినప్పుడు అండర్ 350 రూపీస్ అనగానే చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది, అందరికీ చాలా నచ్చింది ఆ వీడియో కూడా. సో అదే అఫోర్డబుల్ రేంజ్లో ఇంకొక హాల్ చేస్తే లైక్ చేస్తారు అని అనిపించింది. అండ్ మీకు కనుక ఈ వీడియోస్ ఇలా చేయడం నచ్చితే కనుక డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ డౌన్ బిలో, అండ్ ప్లీజ్ షేర్ యువర్ ఫీడ్బ్యాక్. ఇప్పుడు అజియో హాల్ అందరూ చేస్తున్నారు, అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉన్నాయి, 89 రూపీస్కి వస్తున్నాయి, 139 రూపీస్కి వస్తున్నాయి అని చాలా చాలా చెప్తున్నారు. ఒక్కొక్కసారి మిడ్ నైట్ సేల్స్ ఉంటున్నాయి, ఒకటి ఎర్లీ మార్నింగ్ సేల్స్ ఉంటున్నాయి అంటున్నారు. మేబీ ఉండొచ్చు, అందరికీ అది ఈజీగా అనిపించకపోవచ్చు. నైట్ నిద్ర మానుకుని కుర్తీస్ కోసం పెట్టుకునేంత నిద్ర మానుకుని మరీ చేసే షాపింగ్ అంత ఇది అందరికీ ఉండకపోవచ్చు. మింత్రా యాప్ ఎక్కించుకున్న తర్వాత ఉమెన్ అనే సెక్షన్ లోకి వెళ్ళండి. ఉమెన్ అనే సెక్షన్ లోకి వెళ్ళిన తర్వాత ఫిల్టర్స్ అని ఉంటాయి, ఫిల్టర్స్ లోకి వెళ్ళి మీకు కావాల్సిన కుర్తీస్ లైక్ పైన ఆప్షన్ కుర్తీస్ అని చూపిస్తుంది, లేదంటే కనుక యూ జస్ట్ స్క్రోల్ డౌన్ స్క్రోల్ చేస్తూ ఉంటే మీకు కుర్తీస్ అని కనిపిస్తుంది. క్లిక్ చేశారనుకోండి కుర్తీస్ అని, సో మీకు సాగ్రిగేట్ అయిపోతూ ఉంటాయి. దాంట్లో మీరు షార్ట్ బై లో లో టు హై అని కొట్టండి, ప్రైస్ లో టు హై అని కొట్టండి. సో మీకు తక్కువ నుంచి అతి తక్కువ ధర నుంచి ఎక్కువ ధర వరకు మొత్తం ఒక ఆర్డర్ వైజ్ లో సీక్వెన్స్ లో కనిపిస్తాయి. సో దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. నేనైతే అలాగే చూస్ చేసుకున్నా, సేల్ కంటే ముందు ఆర్డర్ చేశాను నేను ఇవన్నీ. సో చాలా చాలా మంచి డీల్స్ లో కనిపించింది నాకైతే. ఒక్కొక్కటి 319 పడ్డది, ఒకటి 339, ఒకటి 359. సో ఆల్మోస్ట్ అన్ని 360 లోపే 12 కుర్తీస్ ఉన్నాయి. సో 12 కుర్తీస్ ఈజ్ నాట్ ఎ జోక్, ఎందుకంటే ఒకటో రెండో చూపిస్తారు 350 360 లోపు, మిగిలినవన్నీ ఎక్కువే ఉంటాయి అని అనుకోకండి. అఫోర్డబుల్ రేంజ్ లో, ఎందుకంటే మేబీ వర్కింగ్ ఉమెన్స్ ఉండొచ్చు, వాళ్ళు బయటకు వెళ్ళి వర్క్ చేసుకోవాలి అనుకున్నప్పుడు దే వాంటెడ్ సమ్ అఫోర్డబుల్ కుర్తీస్, ఎందుకంటే ఎక్కువ ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకోలేరు. సో అలాంటి వాళ్ళ కోసం అనేది నేను ఇచ్చేస్తున్నా. ఫస్ట్ ఏం చెప్పాలి అనుకుంటున్నా అంటే ప్రైస్ ఫ్లక్చువేషన్స్ మింత్రాలో చాలా ఎక్కువ ఉంటాయి. ఇఫ్ మీరు సేల్ టైంలో తీసుకుందాము అనుకున్నారనుకోండి, ఇప్పుడు మీకు ఒక టాప్ నచ్చింది లేదా కుర్తీ నచ్చింది అంటే జస్ట్ వెయిట్ ఫర్ ఇట్, చూడండి ప్రైస్ ముందు ఎంత ఉంది, సేల్ టైంలో ఎంత ఉంది అని ఒకసారి కంపేర్ చేసుకోండి. స్క్రీన్ షాట్స్ తీసుకోండి, దట్ విల్ బీ ఎ బెటర్ ఆప్షన్ ఫర్ మీ. ఎందుకంటే నేను స్క్రీన్ షాట్స్ తీసి చూశాను. నేను కొన్ని కొన్ని 359కి ఆర్డర్ చేశాను కదా, అవి 339 రూపీస్ పడ్డాయి, కొన్ని కొన్ని 329 పడ్డాయి. సో సేల్ టైంలో తక్కువ పడ్డాయి, కొన్ని అలానే 669 కూడా వెళ్ళిపోయినాయి. 359కి తీసుకున్నాను నేను టాప్, అది 669 కనుక టైంలో నాకు అర్థం కాలేదు సేల్ టైంలో తగ్గాలి కానీ పెరగడం ఏంటి అని. సో అలా ఉంటాయి, మీకు ప్రైస్ ఫ్లక్చువేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి మింత్రాలో. బికాజ్ నాకు మింత్రా అసలు యాక్చువల్లీ నచ్చేది కాదు, డోంట్ గెట్ మీ రాంగ్, బట్ నాకు అస్సలు మింత్రా నచ్చేది కాదు. ఎందుకంటే ముందు ఆర్డర్ చేసినప్పుడు కార్ట్లో పెట్టుకోండి, సేల్ టైం రాగానే మీకు బంపర్ సేల్ వస్తుంది, డిస్కౌంట్స్ వస్తాయి, బాగుంటాయి అని చెప్తారు. అన్ని కార్ట్లో యాడ్ చేసుకుని పెట్టుకున్న తర్వాత ఒక్కసారిగా పెరిగిపోయినట్టు అనిపిస్తుంది, నాకు ఎప్పుడు తగ్గినట్టు అనిపించలే. మనం కార్ట్లో పెట్టినవే అవుట్ ఆఫ్ స్టాక్ అవుతాయి, మిగిలిన అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వవు. సో నాకు చాలాసార్లు అలా అయ్యేటప్పటికీ మింత్రా మీద నాకు అంత ఇంప్రెషన్ లేదు. బట్ ప్రెగ్నెన్సీ టైంలో శాంగ్రియా కుర్తీస్ చూశాను, శాంగ్రియా కుర్తీస్ వాజ్ సో సో గుడ్, ఆ క్వాలిటీకి ఆ ప్రైస్ రేంజ్కి నాకైతే అఫోర్డబుల్గా అనిపించినాయి. 1100 రూపీస్కి ఫుల్ గేరా ఉన్న టాప్ డ్రెస్ వచ్చేటప్పటికి నాకు చాలా చాలా నచ్చినాయి. సో మింత్రాలో అప్పటి నుంచి స్టార్ట్ చేశాను తీసుకోవడం. ఓకే లెట్స్ ట్రై, ప్రతిసారి అలా ఉండకపోవచ్చు కదా, మేబీ థింగ్స్ కెన్ గెట్ బెటర్ అని చెప్పేసి ఐ జస్ట్ ట్రైడ్ ఇట్ అప్ అగైన్. ఫ్లక్చువేషన్స్ అయితే ప్రైస్ ఫ్లక్చువేషన్స్లో చేంజ్ ఏం లేదు, ఒక్కోసారి పెరిగిపోతుంది, ఒక్కోసారి తగ్గిపోతుంది. సో ఇట్స్ డిపెండ్స్ అన్నమాట, మనం ప్రైస్ ఫ్లక్చువేషన్స్ చూసుకుని కొంటే మనం కొంచెం సేవ్ అవ్వగలుగుతాం. ఎందుకంటే 669 బెట్ కుర్తి కొనుక్కునే బదులు 359 ఈజ్ ఎ బెటర్ ఆప్షన్ కదా. సో అట్లానే నేను చూశాను, కొన్ని కొన్ని తగ్గినాయి ప్రైస్ రేంజెస్, నేను అవి కూడా స్క్రీన్ షాట్స్ పెట్టడానికి చూస్తాను. అండ్ వన్ మోర్ పాయింట్, సైజ్.
సైజ్ మెజర్మెంట్స్ కూడా ఖచ్చితంగా చూసుకోండి. ఎందుకు సైజ్ మెజర్మెంట్స్ అంటున్నా అంటే ఒక దాంట్లో ఎల్ సరిపోయింది అనుకోండి, ఇంకొక దాంట్లో ఎల్ సరిపోవాలని రూల్ లేదు, ఒక్కసారి చెక్ చేసుకోండి. బస్ సైజ్ వచ్చేసి 40 inches అనమాట. నేను 5'5" హైట్, సో నాకు తగ్గట్టు నేను చూసుకుని తీసుకుండేదాన్ని. ఇంచెస్ కి సరిపోతుంది, 40 అని అక్కడ కాలం చూపిస్తుంది. సో నాకు ఆ 40 ఎప్పుడు సెలెక్ట్ చేసినా ఆల్మోస్ట్ అన్ని సరిపోతాయి. కొన్ని ఫిట్టింగ్ చూసారు కదా, ఈ ఫిట్టింగ్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుందో, కొన్ని అంతే టైట్ అయిపోయినాయి, అలాగే కొన్ని అంతే లూజ్ అయిపోయినాయి. సో ఎల్ఏ ఆర్డర్ చేశాను, ఒకటి రెండు బై మిస్టేక్ ఎం ఆర్డర్ చేశాను, దట్స్ అన్ అదర్ ఇష్యూ. ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి దాని సైజ్, మీ బస్ సైజ్ ఎలాగా ఏంటి మెజర్మెంట్స్ అన్ని చెక్ చేసుకుని దెన్ ఆర్డర్ చేయండి. రిటర్న్ పెట్టేసుకోవచ్చు ఒకవేళ నచ్చకపోతే, బట్ స్టిల్ ఒక మంచి ఐటమ్ తీసుకుని మనం సాటిస్ఫై అవ్వకుండా ఎందుకు రిటర్న్ చేయడం. సో ఒకవేళ ఈ ఐటమ్ తీసుకుంటున్నారు, మీకు నచ్చిన ఐటమ్ తీసుకోవాలి అనుకుంటున్నారు అంటే జస్ట్ గో త్రూ ద సైజ్ మెజర్మెంట్స్ వన్స్. నేను తీసుకున్న ఈ కుర్తీస్ అన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, సో డోంట్ ఫర్గెట్ టు చెక్ దెమ్ అవుట్. సో వై వెయిట్, ఈ కుర్తీస్ ఎలా ఉన్నాయి, వాటి ఫిట్టింగ్ ఎలా ఉంది అండ్ క్వాలిటీ ప్రైస్ అన్ని చూసేద్దాం. సో వై వెయిట్ వితౌట్ ఎనీ ఫర్దర్ అడూ, లెట్స్ జంప్ ఇంటు ద వీడియో. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టాప్ అనమాట. ఈ టాప్ వచ్చేసి గ్లోబస్ అనే సైట్ నుంచి చూశాను, బట్ ఇక్కడ బొహీమేనియా ఎసెన్షియల్స్ అని దాంట్లో ఇందులో చూపిస్తుంది, గ్లోబస్ బ్రాండ్ అని చెప్పేసి ఉంది అని నేను చూశాను. బికాజ్ గ్లోబస్ బ్రాండ్లో చాలా బాగుంటాయని నేను విన్నాను అనమాట, సో అందుకోసమని ఆ బ్రాండ్ నుంచి తీసుకుందాం కదా అనుకున్నా. ద థింగ్ ఈజ్ దట్ నాకు అక్కడ సైజ్ 40 అని చూశాను, ఎం సైజ్లో 40 వచ్చేసింది. సో 40 వస్తే బాగుంటుంది కదా, నాకు సరిపోతుంది నా సైజ్కి అనుకున్నా, బట్ నో, ఇది ఎం సైజే, నాకు ఫిట్ చాలా టైట్ ఫిట్ అయిపోయింది. సో ఐ చెక్ వెదర్ ఐ క్యాన్ ఎక్స్చేంజ్ ఇట్, బికాస్ నాకు కలర్ చాలా బాగా నచ్చింది, చాలా వైబ్రెంట్ కలర్, ఇది ఆరెంజ్ అనమాట, ఆరెంజ్ మీద బ్లాక్. సో బ్లాక్ ప్లాజోస్ వేసుకుని ఈ కుర్తీ వేసుకుని చున్నీ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 799, బట్ నాకు ఇది 319 rupees వచ్చింది. సో ఇది మీ సైజ్ ఎం అయితే కనుక దిస్ ఇస్ ఎ పర్ఫెక్ట్ ఫర్ యూ, బట్ నాకైతే ఎల్ సరిపోతుంది, ఎల్ ఆర్ ఎక్సెల్. ఎల్ ఈస్ పర్ఫెక్ట్ ఫిట్ ఫర్ మీ, ఎక్సెల్ ఈస్ కంఫర్ట్ ఫిట్ ఫర్ మీ, ఎందుకంటే ఎక్సెల్ కొంచెం ఫ్రీగా ఉన్నట్టు అనిపిస్తుంది ఎల్ అండ్ ఎల్ మీద. నెక్ దగ్గర అంతా ఈ స్క్వేర్ ప్యాటర్న్ లో ఇలా వచ్చింది, సో బార్డర్ వచ్చేసి ఇలా ఉంది. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. క్వాలిటీ వైజ్ ఇదైతే చాలా బాగుంది. యూజువల్గా సమ్ సిల్క్ శారీ, సిల్క్ డ్రెస్సెస్ ఉంటాయి కదా, ఆ టైప్లో ఉంది. ఇప్పుడు ఒకవేళ కనుక మీరు ఇదే సిల్క్ టైప్ బ్లాక్ కలర్ కానీ లేదంటే ఒక గోల్డ్ షేడ్ కానీ మీ దగ్గర సిల్క్ ట్రౌజర్స్ ఉన్నాయనుకోండి, దాంతో పేరప్ చేసినా చాలా బాగుంటుంది. ఆర్ ఎల్స్ బ్లాక్ ప్లాజో ప్యాంట్స్తో కూడా క్యాజువల్గా చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు కాలేజ్ గోయింగ్ ఆర్ ఆఫీస్ గోయింగ్ వాళ్ళకైతే చాలా చాలా అఫోర్డబుల్గా చాలా నీట్గా ఉంటుంది. 319 rupees ఈజ్ ఎ గుడ్ డీల్ అనిపించింది. చూపించడానికి లేదు బికాజ్ నేను ట్రై చేశాను కానీ చాలా ఫిట్గా ఉంది అది. సో ఐ డోంట్ వాంట్ టు రిప్ ద క్లాత్, దాన్ని పాడు చేయాలనుకోవట్లేదు. సో దాన్ని అలానే ఉంచేసాను, ఐ డోంట్ వాంట్ టు వేర్ అండ్ షో యూ, ఎందుకంటే అది ఫిట్టింగ్ బాగాలేదు. లేదు ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంటే కనుక మీకు ఖచ్చితంగా చూపించదాన్ని, బట్ ఫిట్టింగ్ వైజ్ నాకు సరిపోలేదు కాబట్టి ఐ కాంట్ షో యూ ద పిక్ ఆఫ్ ఇట్. వెబ్సైట్లో పిక్ ఇక్కడ పెడతాను, బట్ ఇట్స్ ఎ బిట్ టైట్ ఫిట్ ఫర్ మీ, ఐ కాంట్ షో యూ ఇట్. దట్స్ ద ఫస్ట్ క్లోదింగ్ ఐటమ్. అండ్ ద సెకండ్ క్లోదింగ్ ఐటమ్ ఈస్ దిస్ బ్యూటిఫుల్ బ్లూ కలర్ ఫ్లోరల్ ప్రింట్ కుర్తా అనమాట. బ్లూ అండ్ వైట్ కాంబినేషన్తో వచ్చింది. సో దిస్ ఇస్ స్కై బ్లూ టైప్ కుర్తీ అనమాట. సో నాకు ఇదైతే చాలా నచ్చింది, కలర్ వాజ్ సో సో గుడ్. మీకు ప్యూర్ కాటన్ కాదు, సమ్ సిల్క్ మిక్స్ కాటన్ అనమాట, కానీ చాలా బాగుంది. క్వాలిటీ వైజ్ చాలా బాగుంది, క్లాత్ వైజ్ కూడా కాటన్ ఫీల్తోనే ఉంది, నాకైతే చాలా నచ్చింది. ఇక్కడ వీ షేప్లో ఇచ్చి పైపింగ్ ఇచ్చారు, సో పర్ఫెక్ట్ ఫర్ ద ఆఫీస్ వేర్. సో దీని మీద చెప్పాలంటే అంత డిస్కౌంట్ ఏం రాలేదు, ఒరిజినల్గా కూడా ఇది 399 rupees ఉంది. సో ఇది వచ్చేసి 3/4 sleeves అనమాట, ఇందాకటి కూడా 3/4 sleeves, ఇది 3/4 sleeves. సో ఆఫీస్ వేర్కి అయితే చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ కూడా డాట్స్ ఇచ్చారు, యూ కెన్ సీ హియర్, మీకు ఇక్కడ తెలుస్తుందా డాట్స్ ఇచ్చినట్టు. సో డాటెడ్ లైన్ ఇచ్చారనమాట. ఒకవేళ మీకు ఇది సైజ్ కొంచెం లూజ్గా అనిపిస్తుంది అంటే కనుక బ్యాక్ సైడ్ డాటెడ్ లైన్ వేసుకోవచ్చు, బట్ దిస్ ఈజ్ ఎ సో గుడ్ క్లాత్, నాకైతే పర్ఫెక్ట్ ఫిట్. నేను ఎల్ సైజ్లో ఆర్డర్ చేశాను, దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 399 rupees, నాకు 339 rupees పడింది, దట్ మీన్స్ 60 rupees తగ్గింది అంతే. పెద్ద ప్రైస్ డిఫరెన్స్ ఏం రాలేదు, బట్ క్లాత్ వైజ్ చాలా బాగుంది. నాకు ఇది సేల్ టైంలో చూసినప్పుడు కూడా ఇదేం తగ్గలేదు, కాస్ట్ 339 rupees ఉంది, ఎక్కువ కాస్ట్ డిఫరెన్స్ ఏం లేదు, 60 rupees డిఫరెన్స్. లెగ్గిన్ వేసుకుని వైట్ చున్నీ వేసుకుని ఆఫీస్ వేర్కి వెళ్తే చాలా చాలా డీసెంట్గా ఉంటుంది. సో దిస్ ఈస్ ద సెకండ్ వన్ ఐ హ్యావ్. సో ద థర్డ్ వన్ ఈస్ దిస్. ఇది వచ్చేసి వైట్ కుర్తీ అనమాట, వైట్ గోల్డ్ మీద ఇక్కడ టర్కైస్ కలర్లో ఒక గ్రీన్ కలర్ అంటారు కదా, సో దాంతో ఒక ఎంబ్రాయిడరీ డీటెయిల్ ఇచ్చారు, దాని మీద గోల్డ్ ప్రింట్ ఇచ్చారు. అండ్
ఈ వైట్ కలర్ కుర్తీ మీద గోల్డ్ ప్రింట్ అన్నమాట, ఆల్ ఓవర్ ప్రింట్ ఇంతే. అండ్ 3/4 స్లీవ్స్ దానికి, నెక్ కి స్ట్రైట్ లైన్ ఎట్లా ఇచ్చారో అట్లానే బార్డర్ కూడా ఇచ్చారు. అండ్ కింద ఏమీ లేదు, ఇట్స్ ఎ ప్లెయిన్ వన్. సో ఇది యాక్చువల్లీ 699 రూపీస్ ఉంది, దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 699. దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 699 ఉంది, బట్ నాకు ఇది వచ్చి 349 రూపీస్ పడింది, 669ది 349కి. అండ్ దీన్ని క్వాలిటీ వైజ్ చాలా బాగుంది, కాటన్ బట్ లైట్లీ ట్రాన్స్పరెంట్, మీకు ట్రాన్స్పరెంట్గా అయితే కనిపిస్తుంది. సో నేను ఈ కుర్తీకి ఇచ్చే ఒక టిప్ ఏంటి అంటే, మీరు లోపల ఇన్నర్ వైట్ కలర్ ఇన్నర్ కంటే స్కిన్ కలర్ ఇన్నర్ వేసుకున్నారనుకోండి గొడవగా కనిపించదు. లోపల ఇది యాక్చువల్లీ వైట్ కలర్ కదా అని చెప్పి వైట్ కలర్ లోపల ఇన్నర్ వైట్ కలర్ వేసుకున్నారనుకోండి క్లియర్గా తెలిసిపోతుంది, బికాజ్ ఇట్ వోంట్ మ్యాచ్ ద స్కిన్ టోన్ కాబట్టి వైట్ కలర్ స్ట్రాప్స్ లా తెలిసిపోతుంది. సో దాని బదులు మీరు స్కిన్ కలర్ వేసుకున్నారనుకోండి ఇట్ విల్ ఆల్ లుక్ ద సేమ్. అండ్ లెగిన్ వచ్చేసి ఈ సీ గ్రీన్ కలర్ లెగ్గిన్ వేసుకుని సీ గ్రీన్ కలర్ చున్నీ వేసుకుంటే దట్ లుక్ వే క్లాసీ ఫర్ దిస్, లైక్ నాకు అలా బాగా అనిపించింది. బట్ నేను వేసుకోవడం అయితే నార్మల్ వైట్ లెగ్గిన్స్ తోనే వేసుకున్నా, బికాస్ ఐ డోంట్ హ్యావ్ దిస్ కలర్ లెగ్గిన్ ఫర్ మీ. ఆర్డర్డ్ ఇన్ సైజ్ ఎల్ అండ్ ఇట్ ఫిటెడ్ మీ వెరీ గుడ్, చాలా కంఫర్టబుల్ ఫిట్ ఉంది, లూజ్ ఫిట్ ఆర్ టైట్ ఫిట్ కాదు, కంఫర్టబుల్ ఫిట్ ఉంది నాకు ఇదైతే. సో దిస్ ఇస్ ద థర్డ్ క్లోదింగ్ ఐటమ్. దాని తర్వాత నేను తీసుకున్నది ఒక బ్లౌజ్ అనమాట, దిస్ ఇస్ 350 రూపీస్, అండర్ 359 కాబట్టి ఇది చూపిస్తున్నాను. సో ఈ బ్లౌజ్ ఏంటి అంటే, యూజువల్గా నేను షిమ్మర్ ఆర్ సిల్వర్ కలర్ బ్లౌజెస్ ఉంటే బాగుంటాయి అనుకున్నాను. ఇది ఫిట్ వైజ్ చాలా బాగుంది, ఫుల్ స్ట్రెచ్చి మెటీరియల్ అనమాట. దీని మీదకి లైట్ షిమ్మరీ షేడ్ ఇచ్చారనమాట, సిల్వర్ షిమ్మరీ షేడ్. అండ్ నెటెడ్ క్లాత్ ఇచ్చారు. ద థింగ్ ఈజ్ దట్ నేను వైట్ లాగా ఎక్స్పెక్ట్ చేశాను, అండ్ ఇది వచ్చేసి కొంచెం డల్ ఫినిష్తో మాసిపోయినట్టు ఉంది అనిపిస్తుంది, నాకైతే అంత నచ్చలేదు, ఐ డోంట్ నో. బట్ ఫిట్ వైజ్ చాలా ఫ్యాబ్యులస్గా ఉంది, వచ్చేటప్పుడు కూడా క్వాలిటీ వైజ్ ఇంత బాగా అనిపించలేదు నాకు ఇది, లైక్ ఏదో మాసిపోయిన బట్టలు లేదంటే ఏదో మట్టిలో పడేసిన బట్టల్లా ఉన్నాయి, డోంట్ లైక్ ద వే ఇట్ కేమ్. కానీ ఇందులో బ్లాక్ కలర్ కానీ వేరే కలర్స్ ఏదైనా చూస్ చేసుకుంటే బెటర్, ఎందుకు మీకు మామూలుగానే అనిపించవచ్చు, బట్ థింగ్ ఈస్ దట్ వేసుకుంటుంటే ఇది మరీ స్కిన్ కలర్ లాగా లేదు, వైట్ లాగా లేదు, ఏదో మాసిపోయినట్టు అనిపిస్తుంది. సో నాకు అందుకని ఇది పర్టికులర్గా నచ్చలేదు, ఎందుకంటే వైట్ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు రాలేదు కాబట్టి. సో ఐ జస్ట్ గోనా రిటర్న్ దిస్ అప్. ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 500 రూపీస్ ఉంది, బట్ నాకు ఇది వచ్చేసి 350 రూపీస్, దట్ మీన్స్ 150 రూపీస్ ఆఫ్తో వచ్చింది. ఫిట్ వైజ్ చాలా చాలా బాగుంది, ఫిట్ వైజ్ నో కంప్లైంట్స్ ఫర్ ఇట్. ఆ సైజ్ నుంచి కొంచెం ఒక 2 సైజెస్ అప్ వరకు కూడా చాలా ఈజీగా ఫిట్ అవుతుంది, ఆ సైజ్ నుంచి ఒక 2 సైజెస్ డౌన్ కూడా చాలా బాగా ఫిట్ అవుతుంది. ద ఓన్లీ థింగ్ ఏంటంటే నేను తీసుకున్న కలర్ డిఫరెంట్, సో వైట్ కలర్ కాబట్టి అది ఎలా ఉందంటే లైక్ లైట్గా పాడైపోయినట్టుంది, మాసిపోయినట్టు. బట్ ఒకవేళ కనుక మీరు వేరే కలర్స్ ఏదైనా చూస్ చేసుకుంటే దట్ విల్ బి గ్రేట్. సో దాని తర్వాత తీసుకున్నది మెరూన్ కలర్ కుర్తీ అనమాట. సో దిస్ ఇస్ ఎ కాటన్ కుర్తీ, దిస్ ఇస్ ఫ్రమ్ బ్రాండ్ మోడా ర్యాపిడో బ్రాండ్ నుంచి అనమాట, విచ్ హ్యాస్ దిస్ థ్రెడ్ అండ్ టాజిల్. సో ఇవి థ్రెడ్ అండ్ టాజిల్స్ వచ్చినాయి. అండ్ కుర్తీ ఈజ్ క్వైట్ లాంగ్, సాలిడ్ కలర్ కదా, చాలా చాలా బాగుంది. సాలిడ్ కలర్స్ ద ప్లస్ పాయింట్ ఏంటంటే యూ క్యాన్ పేర్ ఇట్ అప్ విత్ ఎనీ లైట్ కలర్స్, సో చాలా బాగా కనిపిస్తుంది లైట్ కలర్స్తో పేర్ అప్ చేస్తే. సో దిస్ ఇస్ ద మరూన్ కలర్ కుర్తీ, ఇది వేసుకున్నప్పుడు కూడా హ్యాండ్స్ నాకు చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి, మీరు ఈ వీడియోలో కూడా చూడొచ్చు, హ్యాండ్స్ కొంచెం లూజ్ ఉన్నాయి. కింద నేను షరారా వేసుకున్నాను, సో మీరు అడగచ్చు ఆ షరారా ఎక్కడిది ఏంటి అని, అది నేను మింత్రా హాల్ చేస్తాను ఇంకొక హాల్, అది అండర్ 500 రూపీస్. సో అందులో మీరు చూడొచ్చు, మీరు ఒకవేళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, బికాస్ ఐ డూ వాంటెడ్ టు డూ అఫోర్డబుల్ హాల్స్ మోర్, ఎందుకంటే అఫోర్డబుల్ హాల్స్ అందరికీ నచ్చుతున్నాయి కాబట్టి ఐ జస్ట్ వాంటెడ్ టు డూ దెమ్ మోర్. వెల్ కమింగ్ బ్యాక్ టు దిస్, ఇది వచ్చేసి లాంగ్ కుర్తీ అనమాట, అండ్ కాటన్ కుర్తీ, చాలా చాలా కంఫర్టబుల్ కుర్తీ అనమాట. ఇది వరకు చూసిన వాడిని 3/4 స్లీవ్స్ కదా, ఇది వచ్చేసి హాఫ్ స్లీవ్స్ అనమాట, మీకు కరెక్ట్గా ఎల్బో పైకి వస్తుంది హాఫ్ స్లీవ్స్. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఈ కుర్తీస్ ఈ స్లీవ్స్ చాలా బాగా ఉపయోగపడతాయి, ఎందుకంటే ఇలా పెట్టి రాసి అంత కంఫర్టబుల్గా ఉండదు, ఇది కొంచెం స్లీవ్స్లా ఇలా ఉన్నాయనుకోండి ఇట్ విల్ బి మోర్ కంఫర్టబుల్ టు రైట్. సో నాకైతే అలా అనిపిస్తుంది. సో మీకు కనుక 3/4 కాకుండా హాఫ్ స్లీవ్స్ ఇష్టం, లైక్ లాంగ్ సాలిడ్ కుర్తీ కావాలి అంటే దిస్ ఇస్ ద వన్, అండ్ దిస్ వర్త్ 359 రూపీస్. యూజువల్గా దీని కాస్ట్ వచ్చేసి ఒరిజినల్ కాస్ట్ వచ్చేసి 1199, దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 1199, బట్ నాకు వచ్చేసి 359 రూపీస్కి వచ్చింది.
అండ్ ఐ లవ్ ద క్వాలిటీ వైజ్ క్వాలిటీ అండ్ కాటన్ చాలా బాగుంది అండ్ ఆఫీస్ వేర్కి అయితే ఆఫీస్ ఆర్ కాలేజ్ వేర్కి చాలా చాలా బాగుంటుంది ద నెక్స్ట్ ఫేవరెట్ ఆఫ్ మై టాప్స్ వచ్చేసి ఇది ఫ్రమ్ యాక్చువల్లీ ఇప్పటి వరకు చూపించినవి డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ అనమాట ఇక మీద నేను చూపించబోయేవన్నీ ఈ బ్రాండ్ నుంచి దిస్ ఇస్ ఫ్రమ్ బ్రాండ్ హీర్ అండ్ నౌ ఇవన్నీ ఒరిజినల్ కాస్ట్ వచ్చేసి 1199 ఉన్నాయి బట్ అన్ని నాకు 359 రూపీస్కి వచ్చాయి దట్ మీన్స్ అ బెటర్ డీల్ అని నాకు అనిపించింది సో మీకు కూడా అనిపిస్తే కనుక డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ డౌన్ బిలో మీకు ఒకవేళ నచ్చితే కనుక లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను యూ గో అండ్ చెక్ ఇట్ అవుట్ దిస్ ఇస్ ద ఫస్ట్ టాప్ ఫ్రమ్ హీర్ అండ్ నౌ సో ఇది వచ్చేసి వెరీ ఇంగ్లీష్ కలర్ అంటారు చూడండి ఐ లవ్ ద ఐస్ క్రీమ్ కలర్స్ యాక్చువల్లీ సో ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట ఇంగ్లీష్ కలర్ టైప్లో ఉంటుంది ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ యూ ద పర్టికులర్ కలర్ ఆఫ్ ఇట్ బట్ నాకు ఈ కలర్ చాలా చాలా నచ్చింది ఇంగ్లీష్ కలర్స్ అంటారు యూజువల్గా అయితే వీటిని సో ఈ పింక్ కలర్ కానీ యూజువల్ కలర్స్ మీద కొంచెం డిఫరెంట్గా దొరుకుతాయి యూజువల్గా శాంగ్రియాలో నేను ఎక్కువ ఆ టైప్ చూసేదాన్ని ఇంగ్లీష్ కలర్స్ టైప్ పాస్టల్ కలర్స్ టైప్ బట్ ఇందులో హీర్ అండ్ నౌలో దిస్ ఇస్ ద వన్ ఐ లైక్ ద మోస్ట్ ఎందుకంటే యూజువల్కి బ్రైట్ కలర్స్ ఉంటాయి బట్ ఈసారి మింత్రాలో నేను చూసినవన్నీ ప్యాస్టల్ కలర్స్ ఆ టైప్లో ఉన్నాయన్నమాట నాకు చాలా చాలా నచ్చినాయి అవి క్లాత్ వైజ్ చాలా బాగుంది దిస్ ఇస్ 3/4 స్లీవ్స్ అన్ఫార్చునేట్లీ ఐ ఆర్డర్డ్ ఎం సైజ్ నాకు తెలియకుండానే ఎం సైజ్ ఆర్డర్ చేసేసాను సో ద థింగ్ నాకు ఇదైతే పర్ఫెక్ట్గా ఫిట్ అవ్వలేదు క్యాజువల్స్ అవన్నీ చాలా బాగున్నాయి మీకు ఫోటో చూపిస్తాను ఐ క్యాన్ షో యూ ద పిక్ ఆర్ వీడియో ఆఫ్ ఇట్ నాకు పర్టికులర్గా అంత సూట్ అవ్వలేదు ఎందుకంటే కొంచెం టైట్ ఫిట్టింగ్ ఉంది ఎం సైజ్ కాబట్టి నేను తెలియకుండా ఎం సైజ్ తీసేసుకున్నా ఆ ఫిట్టింగ్ వైజ్ చాలా టైట్ ఉంది నాకైతే నాకు కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపించింది సో ఐ డోంట్ వాంటెడ్ టు వేస్ట్ మై మనీ లైక్ దిస్ బికాజ్ అన్కంఫర్టబుల్గా ఉండేవి ఎన్ని తీసుకున్నా వేస్టే సో కంఫర్ట్ అండ్ పర్ఫెక్ట్ ఫిట్ ఉంటేనే మనం వాడితే బెటర్ ఉంటుంది ఫస్ట్ ఐటమ్ ఫ్రమ్ హీర్ అండ్ నౌ నాకు ఇదైతే చాలా చాలా బాగా నచ్చింది కలర్ వైజ్ చాలా బాగుంది యూ కెన్ సీ ద కలర్ హియర్ సో దిస్ ఇస్ ద వన్ సో దిస్ ఇస్ ద వన్ వెనకాల వచ్చేసి డాట్స్ టైప్లో కూడా వచ్చినాయి ఇఫ్ యూ ఆర్ సీయింగ్ ఇట్ ఇక్కడ డాట్స్ టైప్లో వచ్చినాయి అనమాట సో ఓవరాల్ ఇట్స్ ఎ క్యూట్ టాప్ ఫర్ మీ నాకైతే చాలా బాగా నచ్చింది కలర్ ఎక్సెల్లో ఎల్లో ఉన్న ఎక్సెల్లో ఉన్న ఖచ్చితంగా తీసుకుండేదాన్ని ఎం ఈజ్ నాట్ ఫిట్టింగ్ ఫర్ మీ అండ్ ఎం ఈజ్ నాట్ మై సైజ్ సో దిస్ ఐ హ్యావ్ టు రిటర్న్ ఇట్ దాని తర్వాత నేను తీసుకున్న టాప్ అనమాట ఇది దిస్ ఈజ్ అ పీచ్ కలర్ టాప్ సో ఫ్లోరల్ ప్రింట్స్తో వచ్చి పీచ్ కలర్ టాప్ చాలా బాగుంది అన్ఫార్చునేట్లీ ఇది ఎల్ సైజ్ అయినా కూడా నాకు ఫిట్ అవ్వలేదు సో బీ ఎ బిట్ కేర్ఫుల్ అబౌట్ మెజర్మెంట్స్ ఇస్ దట్ నాకు ఇది టైట్ అయిపోయింది సో నాట్ పర్టికులర్లీ కిందంతా చాలా లూజ్గా చాలా బాగుంది నాకు తెలిసి స్టిచ్చింగ్ వైజ్ ఏమైనా చిన్న డిఫెక్ట్ ఉండి ఉండొచ్చు బికాస్ బస్ట్ ఏరియా దగ్గర మాత్రం కొంచెం టైట్ ఉంది మిగిలిన చాలా కంఫర్టబుల్గా చాలా ఫ్రీగా ఉంది ఇట్స్ అ లాంగ్ కుర్తీ సో చాలా కంఫర్టబుల్ ఫిట్ ఉంటుంది మీరు లెగిన్స్ వేసుకుని ఇది వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇది అండ్ మ్యాండ్రిన్ కాలర్ దట్ మీన్స్ చైనీస్ కాలర్ అంటారు కదా చైనీస్ ఆర్ మ్యాండ్రిన్ కాలర్ కుర్తీ అనమాట ఇది నాకు ఇదైతే చాలా చాలా నచ్చింది బట్ సైజ్ ఇష్యూ వెల్ కమింగ్ టు ద థర్డ్ ఐటమ్ దిస్ ఇస్ ఆల్సో ఫ్రమ్ హీర్ అండ్ నౌ బ్రాండ్ సో ఇది ఎల్ సైజ్ అనమాట ఇండిగో కలర్ మీద ప్రింట్ వచ్చింది వైట్ ప్రింట్ అండ్ గోటా వర్క్ కూడా ఇక్కడ లైట్గా లైనింగ్ లాగా ఇచ్చారు ఇక్కడ సో దట్స్ ద క్యూటెస్ట్ పార్ట్ సో అన్నిటికి మ్యాక్సిమం డాట్స్ వేసే ఉన్నాయి వెనకాల మీరు చూస్తే కనుక సో ఇక్కడ పై డాట్స్ వేసి ఇచ్చారనమాట హీర్ అండ్ నౌ టాప్స్లో అన్నిటికి మ్యాక్సిమం డాట్స్ వేసే ఉన్నాయి అండ్ దిస్ ప్రింట్ వాజ్ సో గుడ్ కానీ కలర్ మాత్రం డల్ అయిపోయింది యూజువల్గా ఏంటంటే ఇది బ్రైట్ కలర్ నాకు ఇందులో చూసినప్పుడు కూడా బ్రైట్ కలర్లా చాలా బాగుంది కెమెరాకి బట్ వేసుకున్నప్పుడు లైట్ అయిపోయింది కలర్ వేసుకుంటే లైక్ డల్ షేడ్లో అనిపించింది నాకు అదొక్కటే మైనస్ పాయింట్ బట్ క్లాత్ వైజ్ చాలా చాలా బాగుంది ఫిట్ వైజ్ కూడా చాలా ఫ్రీగా ఉంది నాకు ఇది సో దిస్ ఈస్ ద నెక్స్ట్ క్లోదింగ్ ఐటమ్ ఫ్రమ్ హీర్ అండ్ నౌ ఇది కూడా అంతే 1199 359 రూపీస్ పడింది నాకు తర్వాత చెప్పాల్సిన టాప్ అయితే ఇదనమాట దిస్ ఈస్ ద నెక్స్ట్ టాప్ ఫ్రమ్ హీర్ అండ్ నౌ సో ఇది వచ్చేసి బాందినీ డీటెయిల్ ప్రింట్తో ఉందనమాట దిస్ ఇస్ బాందినీ ప్రింట్ యాక్చువల్లీ నాట్ ఏ బాందినీ వర్క్ టైప్ కానీ 359 రూపీస్కి ప్రింట్లో చాలా బాగుంది అండ్ ఒకవేళ మీకు ఏదైనా అకేషన్స్ లైక్ దసరా టైప్ ఆ టైప్ అకేషన్స్కి కూడా చాలా బాగుంటుంది ఇది వైట్ స్కర్ట్తో కానీ వైట్ ప్లాజోస్ కానీ వైట్ లెగిన్స్ కానీ దేంతోనో సూట్ అవుతుంది ఇది నాకైతే చాలా చాలా నచ్చింది నేను దీన్ని యాక్చువల్లీ నా హెచ్ఎన్ఎం హీల్స్ ఉన్నాయన్నమాట సేమ్ రెడ్ కలర్
సో మీరు నా హెచ్ఎన్ఎం హాల్ కనుక చూడకపోతే చూడండి, గెట్ టు నో దేర్. ఆ రెడ్ కలర్ హెచ్ఎన్ఎం శాండిల్స్ ని దీంతో పేరప్ చేశాను అనమాట. చాలా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. సో ద కాలర్ వైజ్ కూడా చాలా బాగుంది. 4 to 5 బటన్స్ ఇచ్చారనమాట విత్ దిస్ క్యూట్ టాజిల్ డీటెయిలింగ్. బట్ తీసుకునేటప్పుడు పెట్టుకునేటప్పుడు చాలా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. పర్ఫెక్ట్ ఫిట్ ఫర్ మీ, ఎందుకంటే చాలా పర్ఫెక్ట్గా ఉంది ఫిట్ వైజ్. మాత్రం నాకు కంఫర్టబుల్ ఫిట్ కాదు, పర్ఫెక్ట్ ఫిట్. నాకు ఇలా ఉంటే చాలా నచ్చుతాయి యూజువల్గా డ్రెస్సెస్. సో సైజ్ ఎలా అయినా కూడా నాకు చాలా చాలా పర్ఫెక్ట్గా ఫిట్ అయింది ఇది. ద నెక్స్ట్ కమింగ్ ఐటమ్ ఇస్ దిస్ వన్. దిస్ ఈజ్ ఎ బ్లూ కలర్ క్రేప్ టైప్ ఆఫ్ డ్రెస్ అనమాట, ఫ్రమ్ హీర్ అండ్ నౌ. దిస్ ఇస్ ఆల్సో 1199. ఐ గాట్ ఇట్ ఫర్ 359 రూపీస్, 3/4 స్లీవ్స్. అండ్ నేను ఈ టాప్ గురించి చెప్పాల్సిన ఒక మంచి పాయింట్ ఏంటి అంటే, యూజువల్గా నా ఎజియో హాల్ చూసుంటే కనుక, ఎజియో ఫస్ట్ హాల్ అనమాట, సెకండ్ హాల్ కాదు, ఫస్ట్ నేను చేశాను ఎజియో 2021 అని. సో ఒకవేళ మీరు ఆ హాల్ చూడకపోతే కనుక చూడండి. అందులో నేను ఒక టాప్ తీసుకున్న, డార్క్ బ్లూ కలర్ అనమాట, నేవీ బ్లూ కలర్. సో ఆ టాప్లో ఏమైందంటే ఫిట్టింగ్ వైజ్ కొంచెం లూజ్గా ఉందనమాట, పర్ఫెక్ట్ ఫిట్టింగ్ కాదు, లైక్ నార్మల్ ఫిట్టింగ్లో ఉంది. బట్ ఇది మాత్రం వెరీ వెరీ మచ్ ప్రెట్టీ మచ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనమాట. ఐ డోంట్ నో హౌ దే కేమ్ అప్ విత్ దిస్. చాలా పర్ఫెక్ట్ ఫిట్టింగ్, చాలా నీట్గా అనిపించింది, కంఫర్టబుల్ ఫిట్ ఉంది. అండ్ వెల్ కమింగ్ రైనీ సీజన్ కోసం అయితే ఇదైతే చాలా చాలా బాగుంటుంది. ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఉమెన్ ఆర్ కాలేజ్ గోయింగ్, కాలేజ్లో అయితే ఇప్పుడు లేవు ప్రస్తుతానికి, డోంట్ మైండ్ మీ, ఐఎమ్ సేయింగ్ దిస్ ఎ లాట్. బట్ ఒకవేళ మీరు ఆఫీస్ గోయింగ్ అయితే కనుక కంపల్సరీ కుర్తీస్ వేసుకోవాలి, కాటన్ కుర్తీస్ వేసుకుని. సమ్మర్లో అయితే కాటన్ కుర్తీస్ ఆర్ వెరీ మచ్ కంఫర్టబుల్, బట్ రైనీ సీజన్లో వన్స్ జస్ట్ ఇన్ కేస్ కొంచెం తడిచినా కూడా అవి ఆరడానికి చాలా చాలా టైం పడుతుంది. బికాజ్ నేను కార్పొరేట్ కంపెనీలో వర్క్ చేసినప్పుడు, లైక్ వర్షం పడినప్పుడు స్కూటీ మీద వెళ్ళినప్పుడు జస్ట్ లైక్ ఒక 5 మినిట్స్కి తడిచాను అనుకోండి, అది ఆరడానికి నాకు ఆల్మోస్ట్ 1 డే పట్టేసేది. బికాజ్ అవి కొంచెం హెవీగా ఉండడం వల్ల అవి ఆరడానికి చాలా చాలా టైం పట్టేసేది. బికాజ్ దట్ టూ ఏసీస్ మ్యాక్సిమం ఆనే ఉంటాయి అందులో. సో అలా ఏసీస్ ఆన్ ఉండడం వల్ల అసలే ఆరవ అవి. అదే కనుక ఈ టైప్ ఆఫ్ కుర్తీస్ అనుకోండి, క్రేప్ కుర్తీస్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఒకవేళ వర్షం పడ్డా కూడా వెంటనే ఆరిపోతాయి. సో రైనీ సీజన్స్కి చాలా బెటర్ అని నాకు అనిపిస్తుంది ఇది. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. ఇలా లాంగ్ ఉంటాయి అనమాట, ఇక్కడ వరకు ఉంది చూసారా కుర్తీ. సో దిస్ ఇస్ ద లాంగ్ కుర్తీ. అండ్ కింద వచ్చేసి, కింద బార్డర్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. బ్యాక్ సైడ్ అంతా ప్లెయిన్ నార్మల్ ప్లెయిన్ కలర్ అనమాట. ఫ్రంట్ వచ్చేసి ప్రింట్ ఉంది. సో ఇదైతే నాకు హీర్ అండ్ నౌలో తీసుకున్న అహికా బ్రాండ్ అని చెప్పేసి వేరే బ్రాండ్ నుంచి నేను తీసుకున్నాను అనమాట. సో ఇదే టైప్వి, అవి నెక్స్ట్ వీడియోలో వస్తాయి. దట్ మీన్స్ అండర్ 400 రూపీస్ అని ఒక హాల్ చేస్తున్నాను. సో అందులో వస్తాయి అనమాట. సో ఆ వీడియోలో అన్ని ఆల్మోస్ట్ అండర్ 400 రూపీస్ అండ్ అన్ని ఈ టైప్లో ఉండే కుర్తీసే ఉంటాయి ఎక్కువ అహికా బ్రాండ్ నుంచి. సో అహికా బ్రాండ్లో ఈ టైప్ క్రేప్ కుర్తీస్ చాలా ఉన్నాయన్నమాట. సో ఐ ట్రైడ్ ఫ్యూ ఆఫ్ దెమ్. ఆ వీడియో కూడా నెక్స్ట్ పెడతాను కదా, అందులో చూడొచ్చు మీరు. సో దిస్ ఈజ్ ద టాప్, ఐ లైక్ ఇట్ బికాస్ రైనీ సీజన్స్కి చాలా చాలా బాగుంటుంది అదైతే. సో వెరీ కంఫర్టబుల్ ఫిట్ అండ్ పర్ఫెక్ట్ ఫిట్, పర్ఫెక్ట్ కంఫర్టబుల్ ఫిట్ అని చెప్పాలి, ఎందుకంటే చాలా బాగా ఫిట్ అయింది నాకు అది. కలర్ లెగ్గిన్స్ వైట్ కలర్ చున్నీతో వేసుకుంటే యూఆర్ గుడ్ టు గో టు ద ఆఫీస్ వర్క్. తర్వాత నేను తీసుకున్న కుర్తీ ఇది అనమాట. సో దిస్ ఇస్ ఇన్ ఎ డార్క్ షేడ్ కాటన్ కుర్తీ, 3/4 స్లీవ్స్, బట్ ఇట్ ఈస్ వెరీ లూజ్ ఫర్ మీ. సో ఈ కుర్తీ వచ్చేసి సైజ్ ఎల్, బట్ ప్రాబ్లం ఏంటి అంటే కొంచెం లూజ్ ఉంది. కంఫర్టబుల్ ఫిట్లో చాలా బాగుంటుంది ఇది. కాటన్ కుర్తీ అనమాట, ప్రింట్ వచ్చేసి ఓవరాల్ కుర్తీ ఉంది. సో ఈ టైప్ ఆఫ్ ప్రింట్తో వచ్చింది. దిస్ ఇస్ ఆల్సో 1199 రూపీస్ అండ్ ఐ గాట్ ఇట్ ఫర్ 359 రూపీస్. సో ఇది వచ్చేసి బ్లూ కలర్ ప్యాంట్స్ ఆర్ మెరూన్ కలర్ ప్యాంట్స్తో చాలా చాలా బాగుంటుంది. నా దగ్గర బ్రౌన్ కలర్ లెగ్గిన్ ఉందన్నమాట, సో దాంతో పేరప్ చేశాను. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఇదేంటంటే బ్లూ కలర్ లెగ్గిన్స్ మీద కూడా బాగుంటుందేమో, బట్ ఐ లవ్ ద వే ఐ వేర్ ఇట్. మీకు ఇందులో వీడియోలో కూడా చూపిస్తాను. అండ్ వెల్ నెక్స్ట్ కమింగ్ టు దిస్ ఐటమ్, దిస్ ఈజ్ అ సాలిడ్ కుర్తా అనమాట, సాలిడ్ బ్రౌన్ కలర్ కుర్తీ. సో ఇది వచ్చేసి ఫ్రమ్ బ్రాండ్ హీర్ అండ్ నౌ అండ్ సైజ్ ఎల్. సో ఇది చాలా చాలా బాగుంది టాప్ వైజ్ కూడా. అండ్ ఇట్స్ ఎ లాంగ్ టాప్, చాలా లాంగ్ టాప్ అనమాట. అండ్ 3/4 స్లీవ్స్ కాటన్, వెరీ మచ్ కంఫర్టబుల్. ఫోల్డ్ చేసుకుని బటన్ అప్ చేసుకోవడానికి కూడా ఇచ్చారు. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. సో ఇది కుర్తా అనమాట. దిస్ ఇస్ ఆల్సో 1199 బట్ ఐ గాట్ ఇట్ ఫర్ 359 రూపీస్. సో ఈ కుర్తీ కూడా చాలా బాగుంది. ఐ విల్ షో యూ ద వీడియో ఆఫ్ దీస్ యాజ్ వెల్. సో దిస్ ఇస్ ద లాస్ట్ క్లోదింగ్ ఐటమ్.
సో ఇవి అన్నమాట నేను తీసుకున్న 359 రూపాయస్ కుర్తీస్. సో ఐ హోప్ మీ అందరికీ నచ్చుంటుంది. అజియోలో మోర్ ఆఫ్ ట్రెండింగ్ గా ఉన్నాయి. లైక్ నాకైతే డిఫరెన్స్ నేను చూసింది ఏంటంటే మోర్ ఆఫ్ ట్రెండింగ్ అండ్ డిఫరెంట్ లుక్ తో ఉన్నాయి. ఇవి వచ్చేసి నార్మల్ ఆఫీస్ గోయింగ్ లుక్స్ లా ఉన్నాయి. సో మీకు కనుక ఒకవేళ ఇలాంటి అఫోర్డబుల్ హాల్స్ ఇంకా వేరే వేరే వెబ్సైట్స్ నుంచి చేయాలి అనుకుంటే కనుక ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ డౌన్ బిలో. అఫోర్డబుల్ ప్రైస్ రేంజింగ్ లో నేను చేసిన ఈ కుర్తి హాల్స్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా ట్యాప్ చేయండి, ఎందుకంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో డోంట్ ఫర్గెట్ టు హిట్ దట్ బెల్ ఐకన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్ అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ మీ లైక్ దిస్. థ్యాంక్ యూ వెరీ మచ్.